ఏంటి సంగతులు? ఏముందిరా చెప్పాలి. అరే మర్చిపోయింది, మరి చంద్రబాబు అరెస్ట్ చేశారు, ఏంటి సంగతి? చేస్తారు మరి, నన్ను అరెస్ట్ చేయలేరు, చేయలేదు అంటే మరి అరెస్ట్ చేయరే. అదేంద్రా అది ఎప్పుడో 2021 కేసు కదరా, అది ఇంకా అసలు నోటీసులు పంపించకుండా ఏం పంపిన ఎట్ అరెస్ట్ చేస్తారు? మాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మాకు ఇప్పుడే కోపం వచ్చింది, మేము ఇప్పుడే అరెస్ట్ చేస్తాం. నీకేంది నొప్పి? మీరు మామూలు కలరు. అది సరే, ఇంకోటి వచ్చింది ఏంటంటే ఎఫ్ఐఆర్ లో మరి ఆయన పేరు లేదు కదా మెయిన్ గా, కానీ మరి ఎందుకు చేశారు? నువ్వు సిఐడి వాళ్ళ కంటే నీకు తెలుసా, పెద్ద మాట్లాడదాం వెళ్ళి చూసావే. ఏంది అరే అలానే కాదురా, ఇప్పుడు ఇదే స్కిల్ డెవలప్ మీద ఐటీ నోటీసులు 8 రాష్ట్రాలకు పంపించారు, పంపిస్తే దాంట్లో మనది ఒక రాష్ట్రం. కానీ మన ఒక్క రాష్ట్రంలో ఎందుకు సిఐడి నోల్ అయింది, మరి మిగతా 7 రాష్ట్రాలు ఏం చేయలేదు ఎందుకని? నీకెందుకురా, గుజరాత్ ఉంది, ఢిల్లీ ఉంది, కర్ణాటక ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, నీకెందుకంటే మళ్ళీ నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతుంది కాదు. అక్కడ సిఐడి ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇక్కడ ఎందుకు ఇన్వాల్వ్ అయినా అన్నా నేను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే అవుతారు. ఓ అట్లాంటి బొచ్చుడు కేసులు ఉన్నాయి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారా? అంటే అలా కాదురా పాపం, ఇప్పుడు అవినీతి జరిగింది, 300 కోట్లు ఎవరిదన్నట్టు, మరి ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరు చేస్తారు? అరే ఇప్పుడు ఆయన అవినీతి చేయాలంటే 3300 కోట్లలో 300 కోట్లు తీసుకుంటాడా? గవర్నమెంట్ సొమ్ము 300 కోట్లు, ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నది 3000 కోట్లు. ఆడి చేయనన్నాడు, చేయలేదు, వీలేదు చేసుకున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ నుంచి చాలా మంది ఉద్యోగాలు వచ్చినాయిగా ఊరికే. ఇంకేమి లేవా ఈ మాట్లాడటానికి ఊరికే? కాదురా అలా కాదు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ చాలా మంది ఉద్యోగాలు కూడా వచ్చినాయి కదా, మరి సర్టిఫికేట్ తీసుకొని. నీకు వచ్చిందా? మజాక్ చేస్తున్నా, మేము చేయలేదు కదా స్కిల్ డెవలప్మెంట్. చేసిన వచ్చింది కదా అన్న, నాది బీటెక్లే. ఇప్పుడు కాదు మళ్ళీ మాకు ఏమో, మరి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వచ్చింది కదా చాలా మందికి, మరి అదే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు కూడా దొరుకుతుంది కదా, మరి ఇప్పుడు జరగదంట అన్యాయం. ఇప్పుడు చెప్తా నువ్వు అవసరంగా ఆలోచిస్తున్నావు, ఏది మనం అనుకున్నట్టు ఏది జరగదు, వాళ్ళు ఏదనుకుంటే అదే జరిగింది, పెద్ద వాళ్ళు ఏమనుకుంటే అదే నడుస్తుంది. ఇప్పుడు మనం 100 అనుకుంటాం, ఒక్కడ కూడా జరగదు, ఒక్కడ కూడా జరగదు, ఊహించమా దండగా. వాళ్ళు ఎలా ఫిక్స్ అయితే అలాగే. కాదురా ఆయన ఒక సీఎం, ఫార్మర్ సీఎం అతను, ఆయన అతన్ని అలా పట్టుకొని అర్ధరా తింటికి రావడం ఎందుకురా? నీ బొందరా, నీ బొంద. అలా కాదురా, ఇప్పుడు ముందు వచ్చేటప్పుడు మరి 41 ఏ నోటీసులు తీసుకొని రావాలి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పాలి, నోటీసులు పంపించాలి, ఆయన వచ్చి చేసుకోవాలి కదా, మరి ఎన్ని చెప్పిన ఎట్లా చేస్తారు అసలు అరెస్ట్ చేయడంగా? నమ శివ, ఏందయ్యా ఇది సోది, నీకు ఎందుకురా? వేసేసాడు, బాగా వేసేసాడు. మరి అట్టంటే అమ్మా ఏం జరిగింది, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ ఉంది మంగళగిరి రావాలంటే మరి ఆయన రోడ్డు మీద ఆపేలా? మర్చిపోయి ఇది కూడా అంటున్నారు కదా, మరి ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు అరెస్ట్ చేస్తే మీరు మాడుతున్నావు అని చెప్పేసి అన్నారు కదా, మరి దీని మీద అంటే చేసుకున్నట్టేనా బావా? నేను చెప్పేది అప్పుడు 2018లో ఎయిర్పోర్ట్లో వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది, అప్పుడు కూడా ఆయన లెటర్ ప్యాడ్ మీద ఆయన ఇలా జరగకూడదు, దీన్ని ఖండిస్తున్నానని చెప్పి చెప్పారు, ఈ రోజున కూడా అంతే చెప్పారు. మరి అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడున్నోళ్ళు మరి ఇప్పుడు ప్యాకేజ్ తీసుకున్నారు ఇచ్చారన్నారు, మరి ఇప్పుడు అప్పుడు వీళ్ళు కూడా ఇచ్చారు, మరి చెప్పనా? నేను అడిగే చెప్పు, వాళ్ళు కూడా మరి ఇచ్చారు అప్పుడు ప్యాకేజ్? ఇచ్చారా? మనకేం తెలుసు, ఇప్పుడు నీకు ఇప్పుడు మన ఇద్దరు వెళ్ళాము అవుతున్నావా, అప్పుడు ఏం చేస్తున్నారు మనకి అని తెలుసా? ఇప్పుడు పేటీఎం 5 రూపాయలు కానీ ఉంటారంటే కొంతమంది ఉంటారు కదా, తెలిసిందే కదా, చాలా చాలా అంటే చాలా హైపాక్టివ్ అంట, మామూలు ఇచ్చింది కదా అసలుకి. ఏ మ్యాటర్నైనా ఎంత తప్పు జరిగినా లేకపోతే ఏం జరిగినా దాన్ని మళ్ళీ కరెక్ట్ జరిగిందని చెప్పేసి నిరూపించడానికి ఎన్ని చేస్తున్నారంటే వాళ్ళు, వామ్మో దేవుడా, అది ఐఏఎస్ లో చేయలేనంత సేటు వాళ్ళు మరి ఇప్పుడు నాకు కూడా అర్థం కాదంటే ఏ న్యూస్ ఛానల్ చూస్తున్నా నేను, ఆలోచన ముందు ఇవన్నీ చూస్తున్నా, ఒక్క దాంట్లో 118 కోట్లు అంటున్నారు, ఒక దాంట్లో 300 కోట్లు అన్నారు, ఒక 370 కోట్లు అంటున్నారు, ఒక దాంట్లో 360 కోట్లు అంటున్నారు, 50 కోట్లు అంటున్నారు, అంటే కరెక్ట్ ఫిగర్ కూడా తెలియదు గవర్నమెంట్కి కానీ న్యూస్ ఛానల్స్ కానీ. అలా కాదురా మామూలు అడుగుతున్నా నేను, అది కాదులే బాబా. ఇప్పుడు సరే మరి ఇప్పుడు 32 కేసులు ఉన్నాము కూడా, ఒక కేసు ఉంటేనే అరెస్ట్ చేస్తాం, 32 కేసులు ఉన్నాం, మరి ఏం చేయాలి? చెప్పింది ఏంది, డబ్బు పరపతి అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది, మధ్యలో లాండ్ ఆర్డర్ ఏంటి ఏదైనా కానీ పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తీవ్రమైన ఒత్తిళ్ళు ఉండిద్ది, నేను చూశాను అది కళ్ళారా, నేను చూసా ఒకసారి. సో నేను ఒకనొక టైంలో డిపార్ట్మెంట్ నేను ఎగ్జామ్స్ రాశాను, వెళ్ళాలనుకున్నాను, కొన్ని కారణాల వల్ల ఎలా బుద్ధి కాలేదు, అక్కడ జరిగే మనకి మనసుకు ఒప్పని పని చాలా చేయాలి, అదే 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 అంటుంది దాన్ని. కాదు ఇప్పుడు ఇదే సిచ్యువేషన్, ఇప్పుడు ఎప్పుడైనా సరే జరిగేది నిజానికి నిజం జరిగేది ఎప్పుడైనా సరే, ధర్మ అబద్ధానికి కర్మ అనేది ఉంటుంది ఎప్పుడైనా,
అది నేను నమ్ముతా, కర్మ సిద్ధాంతం డెఫినెట్ గా నమ్ముతా. అది రిఫరెన్స్ వచ్చేది ఎప్పుడైనా సరే, కానీ ఎందుకు ఇల్లు అనేది నాకు అర్థం కాదు. ప్రతిదానికి కూడా చిన్నదానికి పెద్దదానికి ఇప్పుడు విచారణ జరగాలి, విచారణ జరగకుండా ఎలా తీసుకెళ్ళి స్టేషన్లో వేస్తారు అది అంత పెద్ద మనిషి. సరే సర్లే, కానీ మీ ఏపీలో అట్లా మా దరిద్రం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము దానికి. ఆయన నడిస్తే అది నడుస్తుంది. ఇప్పుడు 2 రోజులు సెలవు చేశారు, మరి అది మరి ప్లాన్ జరిగిందో మనకేం తెలుసు. అదే ప్రీ ప్లాన్ ఉంటుంది, ఎందుకంటే ఆయనకి ఎంత వయసు, 70 దాకా ఉంటాయి. ఉంటాయి. నైట్ పూట ఒకటిన్నర 2 గంటలకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారంటే మరి చూడాలి ఇక్కడ ఎవరిది లోపం. పొద్దున్న తీసుకెళ్ళొచ్చుగా, అంటే మామూలుగా జనరల్గా అడుగుతున్నాను, అంటే నాకు అనవసరమైన విషయం లేదు. ఇప్పుడు ఒకటి చెప్పనా, నువ్వేదో సోదరి ఆయన గారు నువ్వు పట్టించుకుంటున్నావు అవన్నీ. ఎవడో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నాడు, ఒక్కడైనా పట్టించుకుంటాడు వేసేసాడు ఏముండదు లైట్ వీళ్ళు అంటది ఏంటంటే మనం ఉన్న దాని ప్రకారం ఉన్నాం అన్న రాజ్యాంగం ఫాలో అవుతాం, లా ఫాలో అవుతాం అన్నారు కదా. ఒక అర్ధరాత్రి పూట మామూలు మనిషిని కూడా తీసుకెళ్ళకూడదు. సరే నీకు ఒకటి చెప్తా, లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ మీద ఇదే రాజ్యాంగబద్ధం, దాని మీద గౌరవం ఉండి లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉండి ఉంటే మన చీరాల్లో ఒక వంటర జరిగింది. 10th క్లాస్ కూడా ఉంట పెట్రోల్ పోసి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు ఒక పార్టీ వాళ్ళు. పార్టీకి సంబంధించిన వాడు వాడు వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కను చెల్లిని ఏడిపిస్తున్నాడు అంట. ఏడిపిస్తున్నందుకు వీడు వెళ్ళి అడిగినందుకు వాడిని రాజ్యాంగం ఎడిపోయింది, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది. వాడికి కొంచెం అయినా భయం ఉంటే వాడు అది చేయడానికి ఆలోచించేవాడు కదా. ఆ పార్టీ వాళ్ళు మరి డబ్బులు ఇస్తాము, కేసు ఒప్పుకో, కేసు తీసుకోమన్నా, మరి ఇది కూడా వచ్చింది బయటికి. ఇప్పుడు డబ్బులు ఇచ్చారు లేకపోతే ఇచ్చేసారు, అసలు వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్వశ్చన్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పనిచేయట్లేదా, లేకపోతే వాడికి భయం లేదా, లేకపోతే ఏంటి క్వశ్చన్ ఏంటంటే అది. వాడికి ఎందుకు భయం లేదు, ఒకని చంపాలి, చంపేశాడు కూడా, చంపేసినోడు ఆ ఆలోచన రావాలంటేనే భయం వేయాలి, అలా ఉండాలి లా అండ్ ఆర్డర్. ఇప్పుడు నువ్వు నేను ఏదన్నా చేయాలన్నా అనుకో, అసలు ఆలోచనే రాదు మనకు, అది అలాంటి ఆలోచన వస్తే భయం వేస్తుంది మనకి. మనకి మూసుకొని వెళ్ళిపోతాం, ఎంత గొడవ అయినా ఏమైనా కానీ మనకి ఎందుకు పోలీసులు కేసులు మనకి ఎందుకు అనమాట. వాడు చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడంటే వాడికి అంత ధైర్యం వాడికి. అది కూడా బాధ కాదు, అది కప్పుపుచ్చడానికి కేసు వాపసు తీసుకోమని చెప్పేసి ఎమ్మెల్యేలు ఎంపీ వెళ్ళి ఎమ్మెల్యే ఎంపీ వెళ్ళి కూర్చొని డబ్బులు ఇస్తాము కేసు వాపసు తీసుకోమని చెప్పేసి ఏం చెప్పాలి. మీ ఏపీ 4 సంవత్సరాల నుంచి పెట్టుకున్నారు గట్టిగా కింద నుంచి రాజ్యాలు రాజ్యాన్ని ఎక్కడ అడుగుతుంటే చెప్పరు, ఎవరంటే పక్క రాష్ట్రాల మీద కూడా ఎడుతారు, ఎవరంటే మా అన్న మా అన్నరాబాబు అమ్మ మీరు మీ రాష్ట్రం దొంగల రాష్ట్రం లాగా మారింది మరి ఉండే పోంది. నువ్వు కూడా ఎక్కడ బయటికి వెళ్ళి బతికినా బయట అదృష్టం, మాకు అదృష్టం బయటికి వెళ్ళాం మా అదృష్టం అది. ఏంటంటే మేము కూడా దొంగల లాగా తెచ్చేవాళ్ళం, ఎవడో చంపేసేవాడు కేసులు వచ్చి డబ్బులు ఇచ్చి కేసు క్లోజ్ చేయించేవాళ్ళు. పెద్ద ఫైటర్ నువ్వు కూడా మాకులాగే అంతేలే ఏం చేస్తావు ఇంకా. సరే రా ఇప్పుడు ఆ సొల్లు వాళ్ళ గురించి మాడుకొని మాడుకొని చిరాకు వస్తున్నాయి, కోపాలు వస్తున్నాయి.